హృదయం నీ వాత్సల్యముతో నన్ను ఎదురు ప్రైజ్ ద లార్డ్. మీ అందరికి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో శుభం తెలియజేస్తున్నాను. ప్రతి హృదయము నీ వాత్సల్యముతో అనే ఈ యొక్క కార్యక్రమం ద్వారా మీరందరూ దీవించబడుచున్నారని నమ్ముచున్నాం. దీని యొక్క వాక్యాన్ని మనము ఆది కాండం నుంచి ధ్యానిస్తున్నాం. ఆది కాండము 6:18 ఈ రోజు మనం ధ్యానిద్దాం. ఆది కాండము 6:18 నేను చదువుచున్నాను. అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును, నీవును నీతో కూడా నీ కుమారులను నీ భార్యలు నీ కోడండ్రును ఆ వాడిలో ప్రవేశింపవలను అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. ఇక్కడ మనం ఒక మాటని గమనించవచ్చు. దేవుని యొక్క వాక్యంలో మొట్టమొదటిసారిగా నిబంధన అనే మాటను మనం చూస్తున్నాం. నిబంధన అంటే ఏమిటి? చాలా మంది చాలా సింపుల్ గా చెప్తారు, నిబంధన అంటే అగ్రిమెంట్ అని చెప్తారు, లేకపోతే ఒక ప్రామిస్ అని చెప్తారు, అంటే వాగ్దానం చేయటం కానీ లేకపోతే ఏదైనా వాళ్ళిద్దరి మధ్యలో ఒక కాంట్రాక్ట్, ఒక అగ్రిమెంట్ అని చెప్తారు. అగ్రిమెంట్ అంటే ఏంటో ఆలోచన చేయండి. అగ్రిమెంట్ అంటే రెండు ఈక్వల్ పార్టీస్ నుంచి జరిగే ఒక ఒప్పందాన్ని అగ్రిమెంట్ అంటారు. ఇద్దరు సామాన్యమైన వ్యక్తులు చేసుకునేది. కానీ ఇక్కడ దేవుడు తన ప్రజలతో, దేవుడు మనుషులతో చేస్తున్న వాగ్దానము లేదా నిబంధన అని ఇక్కడ మాట్లాడడం మనం చూస్తున్నాం. ఇది వాగ్దానము కంటే ఎక్కువ, అగ్రిమెంట్ కంటే ఎక్కువ, మనం ఆలోచించుకునే ఈ లోకంలో ఉన్న ఈ యొక్క ప్రామిసెస్ కంటే ఎక్కువైన మాట, నేను నీతో నా నిబంధన స్థిరపరచుదును. దేవుడు తనకు తానుగానే నోవాహుతో మాట్లాడుతున్న మాట. ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. నోవాహు పుట్టిన వెంటనే తన తండ్రి తనకు పెట్టిన పేరు ఏంటంటే తనకి నోవాహు అని పేరు పెట్టాడు. తనకు అర్థమేంటి? శాంతి కలుగు చేసేవాడు, సమాధానం కలుగు చేసేవాడు, ఎవరైతే మనకి విశ్రాంతినిస్తాడో అతనే ఈ నోవాహు అని పేరు పెట్టాడు. నోవాహు పుట్టిన తర్వాత చాలా దినములు గడిచిపోయి తన తండ్రి ఆశ ఏంటి? తన పని నుంచి, తన వృత్తి నుంచి, తన కష్టం నుంచి తను విడిపించే ఒక రక్షకుడిగా, ఒక సమాధానం కలుగు చేసే వ్యక్తిగా నోవాహును తన తండ్రి చూస్తుంటే నోవాహు తన తండ్రికి సమాధానం ఇవ్వలేకపోయాడు. కానీ ఈ లోకం మొత్తం నాశనం అయిపోతున్న స్థితిలో నోవాహు దేవుని సన్నిధిలో కృప నుండిన వాడాయను నిండుతున్న దేవుని యొక్క వాక్యంలో మనం దాన్ని గమనించాం. దేవుడి యొక్క కృప ద్వారా తను ఎవ్వరికి సమాధానం ఇవ్వలేకపోయాడు, కానీ తన కృపను అందటం వల్ల తన కుటుంబానికి మాత్రం సమాధానం ఇవ్వగలిగాడు. అయితే దేవుడు తనకు తానుగానే కృప అనే పదాన్ని గమనిస్తే వాట్ వీఆర్ నాట్ డిజర్వింగ్ వెన్ వీఆర్ గెటింగ్ సంథింగ్, మనం దేనికైతే అర్హులం కాదో అది మనం పొందుకుంటే దాన్ని కృప ద్వారా పొందుకున్నామంటాం. దేవుని యొక్క కృప ద్వారా నోవాహు ఆ రోజు రక్షణ పొందుకున్నాడు, తన కుటుంబంలో రక్షించుకోగలిగాడు. నోవాహుతో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే నా నిబంధన నీతో స్థిరపరచుకుందును. నిబంధన అన్నప్పుడు ఆలోచన చేద్దాం. నిబంధన అనేది ఆ యొక్క ఏన్షియంట్ పీపుల్లో చూస్తే, అంటే పురాతన ప్రాచీన కాలంలో ఆలోచన చేస్తే నిబంధన అనే పదానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఇప్పుడు మనకు తెలిసినట్లుగా మన భాషలో చెప్పుకోవాలంటే మనకు రాజులు ఉంటారు, చక్రవర్తులు ఉంటారు. రాజుకి మరియు చక్రవర్తికి మధ్యలో జరిగే ఒప్పందాన్ని ఒకలా నిబంధన అని పిలవచ్చు. రాజు వేరు, చక్రవర్తి వేరు. రాజు చాలా తక్కువ స్థాయిలో ఉన్నవాడు, సామంత రాజు. చక్రవర్తి అనేకమైన రాజులను తన కింద నుంచుకొని దేశాలను పాలించేవాడు చక్రవర్తి. ఆ చక్రవర్తితో రాజు ఒప్పందం చేసుకుంటున్నప్పుడు ఆ చక్రవర్తి వాళ్ళిద్దరి మధ్యలో ఆ ఒప్పందాన్ని కొంతమంది నిబంధన ఒడంబడిక అని పిలుస్తారు. ఇక్కడ దేవుడు నోవాహు చాలా తక్కువవాడే, చాలా చిన్నవాడే, ప్రజలందరూ పాపం చేస్తున్న సమయంలో దేవుని కృపనొందిన వాడే, తన కుటుంబాన్ని కాపాడటం కొరకు, తన కుటుంబాన్ని ఓడలోకి ప్రవేశించటం కొరకు దేవుడు నోవాహుతో ఈ యొక్క నిబంధన స్థిరపరచుకున్నాడు. ఈరోజు దేవుని యొక్క వాక్యం వింటున్న మీరు, నేను, మనము కూడా దేవుని సన్నిధిలో మనము చాలా దేవుని కృప కొరకు ఎదురు చూస్తున్నాం. మనం దేని కొరకైతే అర్హులం కాదో దేవాది నాకు కావాలని ఆలోచన చేస్తున్నాం. దేవుడు ఈరోజు నీతో నాతో నిబంధన చేసేవాడిగా ఉన్నాడు. దేవుని సన్నిధిలో ఈరోజు మనము నూతన నిబంధనను బట్టి న్యూ కావనెంట్ లో ఉంచబడి ఉన్నాం. దేవుడు మనతో పాటు నిబంధన చేసుకున్నాడు. ఆ నిబంధన మనం చూస్తున్నప్పుడు అది మనము ఇంకా మనం దేవుని యొక్క వాక్యంలో చూస్తుంటే యిర్మీయాకు రాసిన ఆ గ్రంథం, యిర్మీయా గ్రంథంలో చూస్తే ఆ యిర్మీయా గ్రంథంలో 31:31-34 చదువుతుంటే న్యూ కావనెంట్ అనే మాట ఉంటుంది, నూతన కొత్త నిబంధన. దేవుని యొక్క వాక్యం అది ఏంటో తెలుసా? యేసు క్రీస్తు ప్రభువు నీ కొరకు నా కొరకు చనిపోయి, మన పాపముల కొరకు చనిపోయి ఈరోజు మనల్ని ఆయనతో పాటు ఉంచిన ఆ గొప్ప నిబంధన మనము పొందుకొని ఉన్నాం. ఈరోజు ఈ యొక్క వాక్యంలో గమనిస్తే నోవాహు తన ప్రజలందరిలో దేవుని దృష్టికి కొంచెము నీతిమంతుడిగా కనబడ్డాడు, దేవుని దృష్టికి మంచివాడిగా కనబడ్డాడు. దేవుడు తనతో నిబంధన చేసుకుని తన కుటుంబాన్ని రక్షించగలుగుచున్నాడు. ఈరోజు మనం ఉన్న పరిస్థితులు
చాలా కష్టమైన పరిస్థితులు, మనం ఉన్న పరిస్థితులు చాలా 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 బాధాకరమైన పరిస్థితులు, ఎటువైపు వెళ్తే ఏమైపోతానని భయపడే పరిస్థితులు. ఈ లోకం అంతా పాపంతో నిండిపోయింది. లోపల దినములకు ఇప్పటికీ చాలా చాలా సిమిలారిటీస్ ఉన్నాయి, అప్పుడులాగే ఇప్పుడు కూడా ఉంది. అయితే ఈ దినమున దేవుని సన్నిధిలో ఉదయ కాలంలో దేవుని ప్రార్థిద్దాం. దేవ, నా కుటుంబంతో నిబంధన చేసుకోయ్యా, నా కుటుంబాన్ని నువ్వు రక్షించయ్యా, నా కుటుంబాన్ని నువ్వు విడుదల కలిగించయ్యా అని దేవుని సన్నిధిలో నీవు అడిగినప్పుడు దేవుడు నీతో కూడా నిబంధన చేసుకోగలడు, దేవుడు నీతో కూడా మాట్లాడగలడు, దేవుడు నీ కుటుంబాన్ని రక్షించగలడు. కాబట్టి ఈ ఉదయ కాలంలో దేవుని సన్నిధిలో దేవ, నా కుటుంబాన్ని రక్షించుకునే ఒక వ్యక్తిగా నన్ను మార్చున్నాను దేవుని సన్నిధిలో ప్రార్థిద్దాం. నీతో పాటు దేవుడిని కుటుంబాన్ని రక్షిస్తాడు, దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవ, మీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాం తండ్రి. ఈ ఉదయ కాల సమయంలో ప్రతి ఉదయము నీ వాత్సల్యంతో, నిజమే తండ్రి, నీ వాత్సల్యము లేకపోతే మేమేమైపోదాము. నోవాహు జీవితంలో మీరు తనతో నిబంధన చేసుకున్నారు, తను ఏ పాటి వాడయ్యా, అసలు ఈ లోకంలో మీకు సాటి ఎవరూ లేరు. మీ యొక్క కృప ద్వారా నోవాహు నిన్నుకున్నారు, తనతో నిబంధన చేసుకున్నారు, తన కుటుంబాన్ని మీరు రక్షించారు తండ్రి. ఈ దినమును మేము ప్రార్థిస్తున్నాం, మాకున్న పరిస్థితులను బట్టి ప్రార్థిస్తున్నాం. సేమ్ నోవాహు దినంలో ఎలా ఉంది ఇప్పుడు, అలాగే ఈ లోకం నుంచి పడిన తండ్రి, దాని నుంచి మా కుటుంబాలను రక్షించండి. మీ ప్రశాంత మాపు ఉంచండి తండ్రి. ఈ రోజు యొక్క దేవ ఈ యొక్క వాక్యం చూస్తున్న ప్రతి ఒక్కరిని బట్టి ప్రార్థిస్తున్నాం. వారి కుటుంబాల్లో శాంతిని కలిగజేయండి, సమాధానం కలిగజేయండి, వారితో మీరు నిబంధన స్థిరపరచుకోండి. దినమంతా సంతోషకరమైన దినముగా మా అందరికీ మార్చమని యేసు నామములో అడిగి వేడుకొని చున్నాము తండ్రి. ఆమేన్. ప్రైస్ ది లార్డ్.